ట్రోలింగ్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? చిన్న. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్? ఓకే, నార్మల్గా ఓకే, నార్మల్. ఇప్పుడైతే అంతగా హైప్ ఏం లేదు ఇప్పుడు దాకా. ప్రతి సీజన్ తో పోల్చితే ఇది కొంచెం డల్ అయింది, బోరింగ్ ఏమైనా అనిపిస్తుందా? సేమ్, కొంచెం సీజన్ ఫైవ్ లానే ఉంది. అప్పుడు రేవంత్, శ్రీహ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలాగే ఉంది. ఇప్పుడు వైల్డ్ గార్డ్ వస్తే అంట నెక్స్ట్ సండే నుంచి, అప్పుడు కొంచెం మార్చాము. అంటే ఆ వైల్డ్ గార్డ్ అనేది కట్ అవ్వడం, ఒక 12 అంటే 12 వైల్డ్ కార్డ్స్ కదా ఎంట్రీ అని చెప్పి అన్నారు. గేమ్ గెలుచుకుంటేనే ఉంటది లేదంటే తీసేస్తాం అన్నారు, అది ఎలా అనిపిస్తుంది మీకు? అది ఎంత గేమ్ గెలిచినా ఎంత ఓడిపోయినా వాళ్ళు టీం పంపించే వాళ్ళు పంపిస్తానే ఉంటారు, వీళ్ళు దాన్ని ఆపడంగానే లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేయడం తప్ప ఇంకేం ఉండదు. అంటే వాళ్ళు ఇంతమందిని ఫిక్స్ అయ్యారు, అంతమంది పంపిస్తారు, కంపల్సరీగా అంత పంపిస్తారు. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు ఇందులో? నిఖిలే. చీఫ్ అయ్యారా? గేమ్స్ బాగా ఆడతాడు, ఇప్పుడు దాకా 3 సార్లు చీఫ్ అయ్యాడు. అన్నిట్లో టఫ్ ఇస్తాడు, కాంపిటీషన్ గా ఉంటాడు, ఇంక చెప్పొచ్చు అందరితో బాగుంటాడు హౌస్ లో. నిన్న విష్ణు నిఖిల్ ఇద్దరు ఆడారు కదా, మీరు ఎవరు గెలుస్తారని గెస్ట్ చేశారు? నిఖిలే. ఆల్రెడీ నిఖిలే మొత్తం కీ కూడా ఓపెన్ చేశాడు, విష్ణు ఆడ ఓపెన్ చేయలేదు కదా. నిఖిలే కీ ఓపెన్ చేశాడు, సంథింగ్ అక్కడ ఆ గేమ్ బాక్స్ లో కరెక్ట్ గా వేయకపోవడం వల్ల, టైం అయిపోవడం వల్ల ఓడిపోయారు అంతే. ఎవరైనా వీక్ అనిపిస్తుందా బిగ్ బాస్ హౌస్ మేట్స్? అంటే థాట్స్ కానీ, సంథింగ్ మాట్లాడే విధానం కానీ అన్ని, ఒకసారి ఏమో బాగా మాట్లాడతాడు, ఇంకోసారి కొంచెం చిన్నపిల్లల్లా మాట్లాడతాడు, అలాగే ఇంకా. అంటే టీం నుంచి ఒకరిని తీసేయాలి అంటే ప్రతిసారి మనకంటానే తీస్తారు, తన గేమ్ ఆడినా గేమ్ ఆడపోయినా, అది ఎలా అనిపిస్తుంది మీకు? అలాగంటే ఆయన చేసే పనులు కూడా అట్టగా ఉంటాయి. మొన్న మొన్న కూడా మరి ఆయన కావాలంటే తనే వచ్చేసాడు టీం నుంచి బయటికి, అక్కడ బయట వేరే టీంకి ఏం చెప్పాడు, వాళ్ళే తీసేశారని చెప్పారు. అప్పుడు ఎట్టా ఉండిద్ది అంతే కదా. అంటే నిన్న విష్ణుప్రియ మనకంట వీళ్ళిద్దరు ఆడారు కదా ఈ క్లాన్ నుంచి, సో ఇద్దరు ఓడిపోయారు, మరి ఒకరిని తీసేమని మనకంటనే ఎందుకు తీశారు? అదే వాళ్ళందరికన్నా కొంచెం ఆయన వీక్ కదా, కొంచెం విష్ణు వీక్ కదా. మనకంట గేమ్ అట్లీస్ట్ ఆడుతున్నాడు కదా, విష్ణు ఆడుతుందా? విష్ణు అయినా కొంచెం మాటలు కానీ సంథింగ్ మాట్లాడగలుగుతుంది, అన్ని చెప్పగలుగుతుంది కదా. అంటే విష్ణు గేమ్ కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుంది, ఈ మధ్య కనిపిస్తుంది, ఇప్పుడు జస్ట్ ఈ లాస్ట్ వీక్ నుంచి. అంటే అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు విష్ణు? ఇంకా ఎక్కువ బెటర్గా ఉండిద్దాం అనుకున్నాం కానీ చాలా ఇంకా తక్కువ, అంతగా లేదు హైప్ లేదు.